తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం తూర్పు గేట్ నుంచి కేసీఆర్ సచివాలయం లోపలికి చేరుకున్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. కొత్త సెక్రటరీకి వచ్చిన కేసీఆర్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవ బంధనంతో కేసీఆర్ను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులను తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. అనంతరం కేసీఆర్ వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. తెలంగాణ ప్రస్తుతం వెలుగుల చెలుగులతో విరజిల్లుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సెక్రటరీయేట్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గతంలో కరెంటు షాక్లతో రైతులు చనిపోయారని, కానీ నేడు 24 గంటల కరెంటుతో రైతులు కంట నిండా నిద్రపోతున్నారని సీఎం తెలిపారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయని కేసీఆర్ అన్నారు. సెక్రటరీ ఆర్ఎన్బి ఇంకా ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోలీస్ అధికారులు, సీనియర్ అధికారులు, పోలీస్ బృందం ఈ కార్యక్రమ నిర్వహణకి సజావుగా పర్యవేక్షణకి చేస్తున్న సహకారం మనం అన్నివేళ గుర్తుంచుకోవాలి. అదిగో భవన ప్రారంభ సందర్భంలో మీరు చప్పట్లు కొట్టి ఆనందాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతి అంతస్తులో కూడా వివిధ మంత్రిత్వ శాఖల ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు, ఆయా శాఖల కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, ఇంకా కార్యాలయ సిబ్బంది, వారి నిత్య ఉద్యోగ అవసరాలకి, వ్యక్తిగత అవసరాలకి, సామూహిక అవసరాలకి సరిపడా నిర్మాణాలు సౌలభ్యంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజానికి ఒక భవనం లోపల ఒక బ్యాటరీ వెహికల్ నడవటం అనేది బహుశా పవర్ సిస్టమ్స్, అగ్ని ప్రమాదాల నివారణకు అత్యంత ఆధునికమైన వ్యవస్థ, పటిష్టమైన భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ప్రకారం దిస్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ క్యాంపస్. నో డౌట్ ఫర్ ఎటర్నిటీ దిస్ మెజెస్టిక్ బిల్డింగ్ షెల్ రిమైన్ ఎ సింబల్ ఆఫ్ తెలంగాణాస్ ప్రైడ్. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది. దీనిలో భాగంగా పరిపాలన ప్రజలకు చేరువ చేయాలనే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 459 మండలాలు 612 మండలాలుగా, 6,000 గ్రామ పంచాయతీలను 12,769 పంచాయతీలుగా, 68 అర్బన్ లోకల్ బాడీస్ని 142 ULBs కి పెంచడమే కాకుండా 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను 735గాను, 2 పోలీస్ కమిషనరేట్లను 9గాను, 733 పోలీస్ స్టేషన్లను 852గాను పెంచి ప్రజలకు మెరుగైన పారదర్శక సేవలు అందించడాన్ని ఆచరణయోగ్యం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల్ని, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసెస్ని నిర్మించుకొని జిల్లా పరిపాలన బలోపేతం చేసుకున్నారు. 214లో పుట్టి అనతి కాలంలోనే అనూహ్యమైన ప్రగతి సాధించిన తెలంగాణ దాదాపు ప్రతి నెల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సాధించిన అభివృద్ధి వలన ఇటీవల ఢిల్లీలో జరిగిన నేషనల్ పంచాయత్ అవార్డ్స్లో మన పల్లెలు 40 అవార్డులకు గాను 13 జాతీయ అవార్డులు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని ఒక రికార్డు సృష్టించారు. వారందరికీ నా శుభాభివందనాలు. సార్, మీ నేతృత్వంలో ప్రభుత్వోద్యోగుల అందరం, ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులంతా మీ అంచనాలకు అనుగుణంగా పనిచేసి దేశంలో మెరికెల్లాంటి ఉద్యోగులు ఎవరంటే తెలంగాణ ఉద్యోగులేనని పేరు తెచ్చుకొని కష్టపడి పనిచేస్తామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశానికే దిక్సూచిగా మన రాష్ట్ర సచివాలయం వెలుగొందాలనే ఆశయానికి మరొకసారి పునరంకితమవుతామని హామీ ఇస్తున్నాను. 34 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణంలో కొత్త కార్యాలయంలో కూర్చొని పనిచేసే అవకాశం తొలిసారిగా రావటమే కాకుండా నూతన సచివాలయంలో మొట్టమొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం దొరకటం ఒక గొప్ప పురస్కారంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అద్భుత భవన నిర్మాణాన్ని స్వప్నించి తపించి సాధ్యం చేసిన
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు ఉద్యోగులందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై హింద్. తెలంగాణ సేవా ప్రకారం మెరికల మేరు శిఖరం ఉన్న చీఫ్ సెక్రటరీ గారి స్వాగత వచనాలకు ధన్యవాదాలతో దార్శనికతకు నిర్మాణాత్మక ఆచరణకు విజన్కు మెటీరియలైజ్ చేయడానికి ఉన్న విభజన రేఖకు రెండు వైపులా తయన అయిన తెలంగాణ అభివృద్ధి త్రివిక్రముడు సంక్షేమ చంద్ర శ్రీకరుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్య అతిథి సందేశం